Hi friends, I welcome you all to this session on spoken English. I am your Dhan Shaker. I hope you are doing well. In this session, we are going to see two more expressions one is had to, and another one is used to. Here, we don't use B forms like am, is, or was, Previously, we have learnt able to, going to, willing to. All these are the expressions. విచ్ వి యూస్ ఇన్ ప్రజెంట్ పాస్ట్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో బట్ హ్యాట్ టు అండ్ హ్యా యూస్ ఇట్ టు ఐ నాట్ లైక్ దట్ మనం గోయింగ్ టు వెల్లింగ్ టు ఏబుల్ టు నేర్చుకున్నాం వాటిని మనం ప్రజెంట్లో వాడతాం పాస్ట్లో వాడతాం ఫ్యూచర్లో వాడతాం బట్ హ్యాడ్ టుని యూస్ ఇటు టుని ఓన్లీ ఒక సిచువేషన్లో మాత్రమే యూస్ చేస్తాం లేటస్ అండర్స్టాండ్ వెన్ టు యూస్ హ్యాట్ టు హ్యాడ్ టు ఎప్పుడు వాడాలో చూద్దాం దో యు నాట్ ఇంట్రెస్టెడ్ వీ డూ సో మెనీ థింగ్స్ మనకి ఇష్టం లేనప్పటికీ కూడా మనం చాలా పనులు చేస్తూ ఉంటాం ఇలాగ ఇష్టం లేకుండా చేసిన పనిని చెప్పడానికి హ్యాట్ వాడతాం అనమాట మనం ఇలా అంటుంటాం కదా చేయాల్సి వచ్చింది అంటే ఆ పని చేయడం మీకు ఇష్టం లేదు కానీ చేశారు అప్పుడు ఎలా చెప్తారు చేయాల్సి వచ్చింది అని చెప్తాం కదా I was not interested, but I have done it. I was not interested in doing it, but situation made me to do it. The situation compelled me to do it. Though I was not interested, I felt it was my obligation. I felt it was my duty. When you felt doing something is your obligation, when you felt doing something is your duty and you have done it, and that action we express with this had to. ఏదైనా పని చేసి లేదా అది ఒక పాస్ట్ ఆబ్లిగేషన్ ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అయితే హ్యావ్ టుతో చెప్తాం కదా అదేవిధంగా పాస్ట్లో ఒక ఆబ్లిగేషన్ ఏదైనా చేశారు అంటే హ్యాడ్ టూతో చెప్తాం అనమాట రిమెంబర్ వినో వెరీ వెల్ ఆఫ్టర్ హ్యాడ్ టు నేచురలీ వెర్ బిన్ ద బేస్ ఫార్మ్ వినో ఏ టూ ఇన్ఫిని టూ సో నేచురలీ ద వెర్ బిస్ ద బేస్ ఫార్మ్ ఓన్లీ ఐ విల్ చూ అన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ టు పే ద ఫైన్ నేను ఫైన్ పే చేయాల్సి వచ్చింది ద పోలీస్ మ్యాన్ కార్ట్ మీ వైల్ ఐ వాస్ రైడింగ్ ఏ బైక్ వితౌట్ వేరింగ్ హెల్మెట్ నేను హెల్మెట్ వేసుకోకుండా బైక్ తోలుతున్నందుకు పోలీస్ మ్యాన్ ఫైన్ వేశాడు నాకు అంటే నాకు తెలిసి భూమి మీద ఫైన్ పే చేయడం ఎవరికి ఇష్టం ఉండదు ఆవిడ ఎలా చెప్తాం ఇష్టం లేకుండా చేస్తుంటే ఐ హ్యాడ్ టు పే ద ఫైన్ నేను ఫైన్ పే చేయాల్సి వచ్చింది లాస్ట్ మంత్ ఐ హ్యాడ్ టు పే ద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కూడా ఎవరికి ఇష్టం ఉండదు ఐ హ్యాడ్ టు డూ దట్ వర్క్ నేను ఆ పని చేయాల్సి వచ్చింది ఆ పని చేయడం ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు కానీ అది నా ఆబ్లిగేషన్ లాస్ట్ మంత్ హీ హ్యాడ్ టు గో ఢిల్లీ అతడు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది ఇట్ మీన్స్ ఇట్ వాస్ హీ పాస్ట్ ఆబ్లిగేషన్ షీ హ్యాడ్ టు బై దిస్ బుక్ ఆమె ఈ బుక్ కొనాల్సి వచ్చింది ఈ బుక్ కొనడం ఆమెకి ఇష్టం లేదు కానీ కొనాల్సి వచ్చింది దే హ్యాడ్ టు అటెండ్ ద మీటింగ్ వారు మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఇలా చెప్తాను కదా ఇలాగేదైనా ఒక పనిని ఇష్టం లేకుండా చేస్తుంటే హ్యాడ్ టుతో చెప్తామన్నమాట ఐ హ్యాడ్ టు పే ద ఫీ నేను ఫీ పే చేయాల్సి వచ్చింది ఎప్పుడు క్వశ్చన్ చేయాలి మనం క్వశ్చన్ చేయాలంటే మనకు ఒక హెల్పింగ్ వర్క్ కావాలి సో హ్యాడ్ అనే పదాన్ని బ్రేక్ చేస్తే డి ప్లస్ హ్యావ్గా వస్తుంది అనమాట డిడ్ ప్లస్ హ్యావ్ కలిస్తేనే హ్యాడ్ అనమాట సో మనకు ఒక హెల్పింగ్ వర్క్ కావాలి కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్క్ని బయట తీసుకుంటాం అనమాట డిడ్ యూ హ్యావ్ టు పే ద ఫీ బట్ రిమెంబర్ డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ పాస్ట్ వర్బ్ రాకూడదు అనమాట ఒకే సెంటెన్స్లో ఒకే పనిని చెప్పడానికి టూ పాస్ట్ వర్డ్స్ ఉండకూడదు చెప్పాం కదా సో డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హ్యాడ్ టు రాకూడదు హ్యావ్ టు డిడ్ యూ హ్యావ్ టు పే ద ఫీ నువ్వు ఫీ పే చేయాల్సి వచ్చిందా ఐ డిడెంట్ హ్యావ్ టు పే ద ఫీ డిట్ ప్లస్ నాట్ ఈక్వల్ టు డిడంట్ ఐ డిడంట్ హ్యావ్ టు పే ద ఫీ నేను ఫీ పే ఫీ పే చేయాల్సి రాదు రాలేదు డిడంట్ యూ హ్యావ్ టు పే ద ఫీ నువ్వు ఫీ పే చేయాల్సి రాలేదా షీ హ్యావ్ టు మీట్ హిమ్ ఆమె అతను కలవాల్సి వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ చేయాలి డిడ్ షీ హ్యావ్ టు మీట్ హిమ్ ఆమె అతను కలవాల్సి వచ్చిందా షీ డిడంట్ హ్యావ్ టు మీట్ హిమ్ ఆమె అతనికి కలవాల్సి రాలేదు

What is habitual action? Habitual action means an action which takes place daily, regularly, generally, often. Those actions come under the category of habitual actions that we know pretty well. This used to is an expression which is basically used when you are talking about past habitual actions. Past habitual action means an action which took place in the past as a habit over a period of time. గతంలో అలవాటుగా చేసి వదిలేసిన పనుల్ని పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం ఇలాగ గతంలో అలవాటుగా చేసి వదిలేసిన పనుల్ని చెప్పడానికి యూసుట్టు వాడతాం అనమాట యూసు టూ అంటే లిటరలీ ద మీనింగ్ ఈస్ చేసేవాడిని ఒకప్పుడు చేసేవాడిని అని అర్థం వస్తుంది అనమాట అండ్ యాక్షన్ విచ్ వీ డి డిడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ దిస్ హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ దిస్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ జనరలీ ఎక్స్ప్రెస్డ్ బై యూసింగ్ హిస్ యూసుట్టు లెట్ మిట్ హెల్ యూ ఎగ్జాంపుల్స్ వన్స్ ఐ యూస్ టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ ఒకప్పుడు నేను తెలుగులో ఒక్కటే మాట్లాడేవాడిని అంటే దానికి అర్థం ఇప్పుడు నేను తెలుగులో ఒక్కటే మాట్లాడట్ల తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను ఒకప్పుడు తెలుగులో ఒక్కటే మాట్లాడేవాడిని అని ఇన్ మై చైల్డ్హుడ్ యూ నో ఐ యూస్ టు గో టు కాలేజ్ రెగ్యులర్లీ ఐ యూస్ టు గో టు స్కూల్ రెగ్యులర్లీ నేను చిన్నప్పుడు ప్రతిరోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడిని ఇన్ మై డిగ్రీ ఐ నెవర్ యూస్ టు అటెండ్ ద క్లాసెస్ అసలు క్లాసెస్కి అటెండ్ అయ్యేవాడిని కాదు నెవర్ అనేది నెగిటివ్ కన్వర్టేషన్ కదా సో నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కదా ఐ నెవర్ యూజ్ టు అటెండ్ ద క్లాసెస్ నేను క్లాసెస్కి అటెండ్ అయ్యేవాడిని కాదు వెన్ హీ వాస్ ఇన్ డిగ్రీ హీ యూస్ టు బంద్ ద క్లాసెస్ అసలు అసలు అతడు డిగ్రీలో ఉండేటప్పుడు క్లాసులు ఎగ్గొట్టేవాడు అంటే ఇప్పుడు ఎగ్గొట్టట్లే డిగ్రీలో ఉండేటప్పుడు చేసేవాడు అని చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఐ యూస్ టు వాచ్ మీనింగ్ గత సంవత్సరం నేను చాలా సినిమాలు చూసేవాడిని దానికి అర్థం ఇప్పుడు నేను చేయట్లేదని ఇన్డైరెక్ట్ మీనింగ్ అనమాట ఇన్ మై ఇంటర్మీడియట్ యూనో షీ యూస్ టు ఆన్సర్ ఫర్ ఎవరీ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పేది లెట్ లేటా హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్స్ ఐ యూస్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడేవాడిని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయాలంటే మనకు హెల్పింగ్ వర్క్ కావాలి టూని బ్రేక్ చేస్తే డిడ్ ప్లస్ యూస్ వస్తుంది అనమాట సో వెన్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ టేక్ ద హెల్పింగ్ వర్ డిడ్ డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడేవాడివా బట్ రిమెంబర్ డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ పాస్ట్ వర్ రాకూడదు సో మళ్ళీ ఇక్కడ యూస్ యూసుట్టు రాకూడదు జస్ట్ యూస్ రావాలి డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్ ఐ డిడంట్ యూస్ టు ప్లే క్రికెట్ ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ మాత్రం యూస్ టు ఆడతాం రిమైనింగ్ సెంటెన్స్లో యూస్ టు ఆడతాం ఐ డిడంట్ యూస్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడేవాడిని కాదు డిడంట్ యూ యూస్ టు ప్లే క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడేవాడివి కాదా షీ యూస్ టు టెల్ లైస్ ఆమె అబద్ధాలు చెప్పేది ఇప్పుడు ఆమె అబద్ధాలు చెప్పేదాన్ని క్వశ్చన్ చేయాలి షీ యూస్ టు యూస్ టు టెల్ లైస్ ఆమె అబద్ధాలు చెప్పేదా షీ డిడంట్ యూస్ టు టెల్ లైస్ ఆమె అబద్ధాలు చెప్పేది కాదు డిడన్ షీ Used to tell us, did she not? anachu Didn't she? Your wish. Like this, we are using used to and had to. Had to is basically used when you are talking about past obligation. Used to is an expression which we generally use when you are talking about past habitual actions. So, like this, we are using used to and had to. I hope. You understand? You want us to? I am clear. You are also clear. Thanks for watching my video. Please do subscribe.